హైదరాబాద్ రామ్నగర్ వ్యభిచార దందా కేసులో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. వ్యభిచార నిర్వాహకుడు అఖిలేష్ ట్రాక్ రికార్డును పోలీసులు బయటకు తీస్తున్నారు. అఖిలేష్ మొబైల్ ఫోన్లో జాతీయ అంతర్జాతీయ వ్యభిచార ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లున్నాయి. రోజుకి వ్యభిచార నిర్వాహకులతో 20 నుంచి 30 కాల్స్ అఖిల్ మాట్లాడుతున్నట్లు గుర్తించారు. 25 రోజులుగా 16 మంది వెస్ట్ బెంగాల్ యువతులతో అఖిలేష్ ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచారం చేయిస్తున్నాడు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండానే 25 రోజులుగా వారిని హోటల్లో పెట్టాడు. హోటల్లో 25 రూములుంటే అందులో వ్యభిచారం కోసం 16 రూములు ఉపయోగిస్తున్నాడు. సినీ ప్రముఖులు కూడా అఖిలేష్ యువతులను సప్లై చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు అఖిలేష్ రఘుపతి, అభిషేక్ బాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్ను పోలీసులు అదుపు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. దుర్గేష్, ఈ అంతర్జాతీయ వ్యభిచార ముఠాలో నిర్వాహకులు ఇంకా ఎవరెవరైనా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారా? ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి హ్యాబిట్స్ సెంటర్ లో ఉన్నటువంటి ఫార్చ్యూన్ హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్ యజమాని అఖిలేష్ కుమార్ ఎవరుతున్నారు. అఖిలేష్ గారు తనతో పాటు రఘుపతి పాటు ఒక 5-6 మంది కూడా గ్యాంగ్ ఏర్పడి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కలకత్తా తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న తరుణంలోనే సమాచారం అందుకున్నటువంటి ఎస్ఓటీ ఏదైతే టాస్క్ ఫోర్స్ టీము రంగంలోకి దిగి పట్టుకోవడం జరిగింది. రంగంలో దిగిన తర్వాత 25 మంది అమ్మాయిలను కూడా గుట్టు చప్పుడు కాకుండా తీసుకొచ్చి హోటల్లో పెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్న కూడా బయటపడ్డ పరిస్థితి. దాంట్లో నిర్వాహకులతో పాటు విటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా నిర్వాహకులు ఎవరైతున్నారో అఖిలేష్ తను రామ్నగర్ కు పేరు పొందినటువంటి వ్యక్తి అని కూడా అందరికీ తెలిసిన విషయమే. తన దగ్గర నుంచి సెల్ ఫోన్ ఏదైతే ఉందో స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు తన యొక్క సెల్ ఫోన్ ఉన్నటువంటి డాటా చూస్తే మాత్రం ప్రతిరోజు 20 నుంచి 30 మంది ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడుతున్నటువంటి గుర్తించడం జరిగింది. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము, ఇక్కడ నుంచి కొంతమంది పంపించడం, ఇటువంటి దంద చేస్తుందని చెప్పేసి బయటపడుతున్న పరిస్థితి. తన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ఆధారంగా కొన్ని ఫోటోలు కూడా దిగినట్టు సినిమాకు సంబంధించినటువంటి స్టార్స్ తో కూడా ఫోటోలు దిగడం జరిగింది. కొంతమంది సినిమా సంబంధించిన అమ్మాయిలతో కూడా దిగినటువంటి పరిస్థితి అవన్నీ కూడా గుర్తించిన పరిస్థితి. దాంట్లో ఎవరెవరితో మాట్లాడారు, ఎంతమంది మాట్లాడినటువంటి సంభాషణ ఉన్నాయి అవన్నీ కూడా రికార్డ్స్ పోలీసులు బయటకు తీసుకునే పరిస్థితి. ఒకవేళ నిర్వాహకులతో వీరైతే విభిచారంలో పాల్గొంటున్నారో విడులు కానివ్వండి, సప్లయర్స్ కానివ్వండి, వాళ్ళని కూడా పిలిపించి తరఫున నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి. కేవలము హైదరాబాద్లోనే కాకుండా ఈ యొక్క దందా గోవా కానివ్వండి, కలకత్తా వివిధ ప్రాంతాలలో జరుపుతున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేవలం తిన హైదరాబాద్లోనే తను మెయిన్ సెంటర్గా హడ్డగా ఏర్పాటు చేసి అమ్మాయిలు ఇక్కడ పిలిపించి వివిధ విదేశాల నుంచి కూడా పిలిపిస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అటు నుంచి ఇక్కడ పిలిపించిన తర్వాతనే ఇక్కడ నుంచి గుట్టు చప్పుడు కాకుండా వేరే హోటల్కు పంపడము, రకరకాల ప్లేస్లకు పంపిస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తిన యొక్క సెల్ ఫోన్ డాటా ఆధారంగానే మరికొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ తిన ఎవరితో మాట్లాడు, ఎంతమందికి తిన్న అమ్మాయిలను సప్లై చేశాడు, దీంట్లో వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నారా, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.